ప్లాస్టిక్ వస్తువులు ఎందుకు వాడకూడదు? ప్లాస్టిక్ భూమిలో కలవడానికి ఎంత కాలం పడుతుంది? వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. మనం తిని పాడేసిన నారింజ తొక్క మట్టిలో కలిసేందుకు 6 నెలల సమయం పడుతుంది. చెట్టుకి ఎండిపోయి రాలిపోయిన ఆకులు భూమిలో కలిసేందుకు 1 సంవత్సరం పడుతుంది. లెదర్ బూట్లు భూమిలో కలిసేందుకు 25 నుండి 40 సంవత్సరాల కాలం పడుతుంది. తాగి పాడేసిన సిగరెట్ పీక మట్టిలో కలిసేందుకు 1 నుండి 12 సంవత్సరాల కాలం పడుతుంది. నైలాన్ వస్త్రం మట్టిలో కలిసేందుకు 30 నుండి 40 సంవత్సరాల సమయం పడుతుంది. అల్యూమినియం డబ్బాలు భూమిలో కలిసేందుకు 80 నుండి 100 సంవత్సరాల కాలం పడుతుంది. పాలిథిన్ కవర్లు భూమిలో కలిసేందుకు ఎంత సమయం పడుతుందో ఒకసారి ఆలోచించుకోండి. 500 సంవత్సరాల వరకు ప్లాస్టిక్ భూమిలో అంత తొందరగా కలవదు. వాడిన ప్లాస్టిక్ భూమిలో కలవకుండా భూమిలో ఉండిపోవడం వల్ల వాటర్ భూమిలోకి వెళ్ళకపోవడంతో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అందువల్ల పంటలు సరిగ్గా పండట్లేదు. వర్షం నీరు మొత్తం భూమిలో ఇంకకపోవడంతో ఎండాకాలం త్రాగునీరు ఉండట్లేదు. ప్లాస్టిక్ వాడకం వల్ల భూమి సారాన్ని కోల్పోతుంది. అందువల్ల పండిన పంటల్లో నాణ్యత ఉండట్లేదు. సముద్రాల్లో ప్లాస్టిక్ కలవడంతో సముద్ర జీవుల ప్రాణానికి నష్టం చేకూరుతుంది. ప్లాస్టిక్ని కాల్చితే ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ప్లాస్టిక్ కాల్తున్నప్పుడు వచ్చే పొగ మనిషి పీల్చితే ఆరోగ్యం పాడవుతుంది. మన సంతానానికి కోట్ల ఆస్తిని సంపాదించి ఇవ్వడం కాదు, మంచి ఎన్విరాన్మెంట్ని సృష్టించి ఇవ్వాలి. అప్పుడే మనకి పుట్టబోయే పిల్లలు ఎలాంటి అనారోగ్యం లేకుండా సంతోషంగా జీవిస్తారు. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.